हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अम्मा चेप्पिंदी किचन एंड व्लॉग्स इंकोक डिफरेंट वीडियो तो मे मुंदुकु थर्माकोल गणेश गिफ्ट पेपर तो अंदंगा एला डेकोरेशन चेसुकोवाली 5 निमिषाल्लोने अलागे तक्कुव खर्चु तो अंदंगा एला तयारु चेसुकोवालनेदी वीडियोलो चूडबोतुन्नामंडि। ముందుగా నేను థర్మకోల్ గణేష్ ని తీసుకున్నానండి। మనకి బైట్ షాప్ లో కూడా ఇటువంటి ఉంటాయి। ఒకవేళ ఇలా లేకపోతే మనం ఒక పెద్ద థర్మకోల్ షీట్ తెచ్చుకొని ఇలా డ్రా చేసుకొని డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఇలా వినాయకుడు అనేది వచ్చేస్తుంది। ఇలా థర్మకోల్ షీట్ ని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని గిఫ్ట్ పేపర్ తో ఎలా అందంగా డెకరేషన్ చేసుకోవాలనేది చూసేద్దామండి। ముందుగా నేను రెడ్ కలర్ గిఫ్ట్ పేపర్ తీసుకున్నాను। మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు। నేనైతే రెడ్ తీసుకున్నాను। ఈ పేపర్ ని మనం కట్ చేసి అంటిస్తే చాలా టైం పట్టేస్తుందండి। అలా కాకుండా ఒక 5 నిమిషాల్లోనే దీన్ని ఎలా అంటించుకోవాలనేది చూసేద్దామండి। ఫస్ట్ దీనిపైన ఫెవికాల్ అనేది వేసుకుందామండి। ఇలా మొత్తం అంతటికి కూడా వేసుకుందాం। నేను ఇప్పుడు కొంచెం భాగానికి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేస్తున్నాను। ఇలా వేసిన తర్వాత ఈ పేపర్ ని దీనిపైన ఇలా వేసేసి కొంచెం చేతితో ఇలా అంటే అది అతుక్కుపోతుందండి। మొత్తం గణేష్ అంతటికి కూడా పేపర్ ని ఈ విధంగా వేసేసి మనం ఎక్కడికక్కడ గమ్ వేసి అతికించేసుకోవాలండి। ఇలా నేను మొత్తం పేపర్ అంతా కూడా గమ్ వేసి అతికించేస్తానండి। ఇప్పుడు చూడండి నేను మొత్తం అంతా కూడా పేపర్ ని ఎక్కడ కట్ చేయలేదు। ఇలా పేపర్ అంతా కూడా గమ్ వేసి అతికించేశాను। ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందామండి। మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అతికిస్తే చాలా టైం పట్టేస్తుందండి। అలా కాకుండా ఒకేసారి పేపర్ ని కట్ చేసి ఇలా అతికించుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది। ఇప్పుడు మనం ఇలా అతికించుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పేపర్ ని మనం కట్ చేసుకుందామండి। ఇలా స్లోగా ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి। మనం ఇలా థర్మకోల్ గణేష్ ని ఒకసారి ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టుకున్నామంటే వాల్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది। అలాగే మనకి ఫంక్షన్ లైనప్పుడు బ్యాక్ గ్రౌండ్ గా వినాయకుడిని పెడుతూ ఉంటారు చూడండి, అలా కూడా చాలా చాలా బాగుంటుందండి। చూసారు కదా ఈ విధంగా నేను కట్ చేసాను। ఇదే విధంగా లోపలంతా కూడా నేను కట్ చేస్తానండి। కొంచెం ఈ టర్నింగ్స్ అనేవి తిరిగే దగ్గర కొంచెం స్లోగా కట్ చేస్తూ మొత్తం అంతా కూడా నేనైతే కట్ చేసానండి। చూసారు కదా ఈ విధంగా నేను కట్ చేశాను। ఇప్పుడు మిడిల్ లో ఇంకా కొంచెం తొండం మధ్యలో ఉంది కదా, దీన్ని కూడా కట్ చేస్తానండి। చూసారా మనకి కట్ చేశాక చాలా చాలా బాగుంది। ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ తొండం లోపల ఉన్న దాన్ని కూడా ఈ పేపర్ ని తీసేద్దామండి। మొత్తం అంతా కూడా కట్ చేశానండి। ఒకసారి రివర్స్ చేసి చూద్దాము। చూసారు కదా ఎలా వచ్చింది। ఇప్పుడు పైన కిరీటం పైన వేరే కలర్ వేద్దాం అని చెప్పేసి నేను వదిలేశానండి। ఇప్పుడు దేనిపైన కూడా సేమ్ అదే విధంగా గమ్ము వేసుకొని మనం yellow కలర్ పేపర్ ని అతికిస్తున్నాను। మీరు కావాలంటే బ్లూ అయినా లేదా రెడ్ అయినా అంటే మీకు నచ్చిన కలర్ ని మీరు ఆపోజిట్ కలర్ లో వేసుకోవచ్చు। ఇప్పుడు నేనైతే yellow కలర్ పేపర్ ని ఈ విధంగా అతికిస్తున్నానండి। అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఇలా నేను కిరీటం పైన ఉన్న పేపర్ ని కూడా కట్ చేసేసానండి। చూసారు కదా ఈ విధంగా మనకైతే కిరీటం కూడా రెడీ అయిపోయిందండి। నేను అవుట్ లైన్ కొంచెం రెడ్ కలర్ స్కెచ్ తో ఇలా ఈ విధంగా చేశానండి, చూడటాను బాగుంటుందని। ఇప్పుడు దీనిపైన కిరీటం పైన ఈ విధంగా లైన్స్ పెన్సిల్ తో డ్రా చేస్తున్నానండి। దీనిపైన బ్లూ కలర్ మార్క్ తో కొంచెం ఈ విధంగా లైన్స్ ఇస్తే కొంచెం కిరీటం అనేది బాగా కనిపిస్తుంది। అంటే డెకరేషన్ అనేది మన ఇష్టాన్ని బట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవొచ్చండి। ఫైనల్ గా అయితే గణేష్ రెడీ అయిపోయారండి। చూడండి ఇక్కడ నేను వాల్కు పెట్టాను, చాలా చాలా బాగుందండి। సింపుల్ గా గణేష్ అయితే చాలా బాగున్నారు। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మీ దగ్గర కూడా ఇలాంటి వినాయకుడు ఉంటే వెంటనే డెకరేషన్ చేసేయండి, చాలా చాలా బాగుంటుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్।